Hello guys, welcome back to our channel. Arjun Game YouTube channel. Bara mana video nante so koni trend video tips and tricks about non mar so inke mata malachuna video galdam so video gan nene kovat nidalte like share subscribe matan share mata machpoga ni. So GB RAM var elant sensitivity tips vartha manate ivala mana video anamata. So next video selagatte drag tips anamata. So dragging ela chelanante next video tips cheptam. So first of all ayithe mee andarki అయితే ఫస్ట్ సెన్సిటివిటీ సెట్టింగ్స్ గురించి చెప్తాను. తర్వాత అయితే అలా అలా అన్నిటి గురించి అయితే ఇవాళ ఈ వీడియో అయితే నేను మీకు మొత్తం అయితే ఎక్సాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయబాక స్కిప్ చేస్తే మీకు అయితే ఏ ముక్క అర్థం కాదు. సో వీడియోకి అయితే ఇంకేమాత్రం మార్చుకున్నా వెళ్ళిపోదాం, ఓకేనా? సో గైస్, సో ఫస్ట్ చూసినట్టయితే సెన్సిటివిటీ సెట్టింగ్స్ అనమాట. సో సెన్సిటివిటీ సెట్టింగ్స్ అంటే మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడాల్సింది ఈ సెన్సిటివిటీ సెట్టింగ్స్ అనమాట. వీటిల్లో సో సెన్సిటివిటీ సెట్టింగ్స్ అంటే మీకు తెలిసిందే, అక్కడ పక్కన సెన్సిటివిటీ ఉంటుంది కదా. సో అదే అనమాట సెన్సిటివిటీ బోర్డు. సో ఒకసారి అయితే మనం ఆ బోర్డు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఏది ఇది ఏడుందా? ఓకే. సో ఫస్ట్ అయితే మనం మాట్లాడుకునే గ్రాఫిక్స్ గురించి. సో గ్రాఫిక్స్ ఏంటంటే, సో ఏ జీబీ ర్యామ్ ఉన్న వాళ్ళు అంటే ఎంత 1 2 3 4 6 8 12 ఈ జీబీ ర్యామ్ ఎంత జీబీ ర్యామ్ ఉన్న వాళ్ళు ఇది అనమాట ర్యామ్స్ అనేది ఇలా ఉంటాయి. సో 1 GB 2 GB 3 GB 4 GB 6 GB 8 GB ఇంకా 12 GB. సో 12 GB అనేది ఓన్లీ యాక్సెస్ ROG మొబైల్కి మాత్రమే ఉంటుంది. సో ఓకే, 8 GB దాకా పెట్టుకున్నాం. సో ఎవరెవరైతే ఎలాంటిది వాడాలంటే ఈ వీడియో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకున్నాం. గ్రాఫిక్స్ అయితే ఫస్ట్ మనకు స్మూత్ ఉంది. సో స్మూత్ అనేది అయితే 1 GB 2 GB ర్యామ్ అయితే స్మూత్ పెట్టుకొని మీకు గేమ్ ప్లే కూడా చాలా స్మూత్గా నచ్చిపోతూ ఉంటుంది అన్నమాట. సో స్మూత్ పెట్టుకోవడం వల్ల మీకు డ్రాగ్ హెడ్ షాట్స్ అంత ఈజీగా పడవు. బట్ ఏంటంటే అంటే 1 GB 2 GB ర్యామ్ వల్ల స్మూత్ పెట్టుకున్న ఒకవేళ 10 GB 12 GB ర్యామ్ 8 GB ర్యామ్ ఉన్న వాళ్ళు స్మూత్ పెట్టుకున్నా అంటే ఎక్కువగా మీకు అయితే మనకి డ్రాగ్ హెడ్ షాట్స్ అయితే పడవు. హెడ్ షాట్స్ పడతాయి బట్ అంటే ఎక్కువ డ్రాగ్ అయితే అవ్వదు అనమాట. సో నెక్స్ట్ స్టాండర్డ్. సో స్టాండర్డ్ అనేది ఎలా పెట్టుకోవాలి అంటే ఐ థింక్ 8 GB ర్యామ్ ఉంది, ఓకే. బట్ నేను ఒక లైవ్ చేస్తాను కాబట్టి నేను స్టాండర్డ్లో పెట్టుకోవాలి, ఓకేనా? లేకుంటే ఏం జరుగుతుందంటే గేమ్ అనేది ఫుల్ ల్యాగ్ అయిపోద్ది అనమాట, ఓకేనా గైస్? సో కాబట్టి ఎవరన్నా 8 GB ర్యామ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళైతే స్టాండర్డ్లో పెట్టుకోండి. ఇంకా 3 4 GB ఉన్న వాళ్ళు కూడా అయితే స్టాండర్డ్లోనే పెట్టేసుకోండి. 1 GB 2 GB వాళ్ళైతే స్మూత్లోకి వెళ్ళండి. సో నేనైతే స్టాండర్డ్ కాబట్టి నేను స్టాండర్డ్ పెట్టుకుంటాను, ఓకేనా? సో స్టాండర్డ్ అనేది అయితే మనకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ యూట్యూబర్స్కి అయితే ఎక్కువగా మేబీ ROG మొబైల్స్ వాడడం వాళ్ళందరూ స్టాండర్డ్లోనే పెట్టుకుంటారు. ROG మొబైల్స్ వాళ్ళందరూ అయితే అల్ట్రాలో పెట్టుకుంటారు. ఒకవేళ మీరు నార్మల్గా గేమ్ ఆడే వాళ్ళు అనుకుంటే స్టాండర్డ్లోనే పెట్టేసుకొని మీరు ర్యామ్ అయితే 8 GB అనుకుంటే, సో ఐఫోన్ వాళ్ళకి అన్ని డిఫాల్ట్లో ఉంటాయి. వాళ్ళు ఎక్కడ ఎట్లా పెట్టుకున్నా కానీ గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి. సో కాబట్టి నేనైతే స్టాండ్లోనే పెట్టుకుంటాను. ఎందుకంటే నా ర్యామ్ 8 GB, ఒక పక్క స్ట్రీమ్ కంట్రోల్ చేయాలి, ఒక పక్క గేమింగ్ కంట్రోల్ చేయాలి కాబట్టి స్టాండ్గా కంట్రోల్ చేస్తుంది. సో స్టాండర్డ్ ఈజ్ 8 GB లో పెట్టుకున్నా కానీ మనైతే స్టాండ్లో పెట్టేసుకోండి, సో ఓకేనా? సో ఒకవేళ మీరు అల్ట్రా పెట్టుకున్నాం బ్రో అంటే అల్ట్రాలో అన్నీ నార్మల్గానే పెట్టేసుకోండి బ్రో, ఓకేనా? యా ఓకే, అన్నీ నార్మల్గానే పెట్టేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ చూస్తున్నట్టే బ్రైట్నెస్ క్లాసిక్ పెట్టుకోండి, హై FPS నార్మల్ పెట్టేసుకోండి, షాడో ఆఫ్ పెట్టుకోండి, ఇంకా అవన్నీ అయితే ఆఫే పెట్టేసుకోండి లాస్ట్ ఇది కూడా. సో ఇప్పుడు సెన్సిటివిటీ దగ్గరికి వచ్చేద్దాం. సో సెన్సిటివిటీ అంటే ఏం లేదు, జనరల్ ఇంకా ఏంటి రెడ్ డాట్. సో జనరల్ రెడ్ డాట్ గురించి మీకు తెలిసి తెలియదు బట్ ఎక్కువ చాలామందికి తెలియదు. సో 2x 4x గురించి తెలిసిందే. సో AWM, సో ఇది ఒక్కటి, ఈ మూడు తెలియదు అన్నమాట. సో కాబట్టి ఇప్పుడైతే నేను మీకు జనరల్ సెన్సిటివిటీ గురించి చెప్తాను. సో జనరల్ అంటే ఏం లేదు బ్రో, జనరల్ అనేది ఏంటంటే మనకి ఎంత ఉంటే అంత బాగా ఎంత ర్యామ్ ఉంటే అంత బాగా పెట్టుకోవాల్సింది ఇందాకట్లాగానే. సో నేనైతే ప్రిఫర్ చేసేది 1 GB 2 GB ర్యామ్ ఉన్న వాళ్ళైతే మోర్ దెన్ 25 to 30 పెట్టుకోండి బ్రో. అప్పుడు మీకు కొంచెం ఫాస్ట్గా స్క్రీన్ మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది 1 GB 2 GB ర్యామ్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ సెల్కి అయితే యా 1 GB 2 GB ర్యామ్ ఉన్న వాళ్ళైతే సో 25 26 27 28 29 30 ఈ మధ్యలోనే పెట్టేసుకోండి బ్రో, ఓకేనా? సో నెక్స్ట్ ఇంకేముందబ్బా 3 GB 4 GB ర్యామ్ ఉన్న వాళ్ళైతే మోర్ దెన్ ఎక్కువగా ఎట్లా పెట్టుకోవాలి అంటే మీరు 55 నుంచి
60 లోపల పెట్టేసుకుండ్రు, అంటే 55 నుంచి 60 లోపల పెట్టుకోండి, 55 56 57 58 59 60, సో ఇలానే పెట్టేసుకోండి ఓకేనా. సో ఇలా పెట్టుకోవడం వల్ల మీకు కూడా అయితే చాలా చాలా ఫాస్ట్గా స్క్రీన్ అనేది రొటేట్ అయిపోతుంది. సో జనరల్ అంటే ఏం లేదు బ్రో, జనరల్ అంటే స్క్రీన్ ఫాస్ట్గా రొటేట్ అయ్యే దాని పేరు అయితే జనరల్ అంటామన్నమాట ఓకేనా. సో ఓకే గాయస్, ఓకే నెక్స్ట్ వచ్చేకైతే 8 జీబీ 6 జీబీ 8 జీబీ 6 జీబీ ర్యామ్ ఉన్న వాళ్ళు కూడా 4 జీబీ ర్యామ్ ఉన్న వాళ్ళలాగానే పెట్టేసుకోండి. ఇంకా 8 జీబీ ర్యామ్ వచ్చేసరికి అయితే 8 జీబీ ర్యామ్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది కాబట్టి 100 పెట్టేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. సో 8 జీబీ ర్యామ్, ఇంకా 6 జీబీ మొబైల్ వాడే 12 జీబీ ర్యామ్ వాళ్ళు కూడా అయితే ఎక్కువగా ఐ థింక్ 100లో పెట్టేసుకోండి బ్రో, అప్పుడే మీ సెన్సిటివిటీ సెట్టింగ్స్ అయితే అద్దరిపోతాయి అన్నమాట. సో అయితే నాది 8 జీబీ కాబట్టి నేను కూడా అయితే ఎప్పుడు 100లోనే పెట్టుకుంటాను బ్రో. సో అయితే ఎక్కువ 100లో అయితే పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అయితే రెడ్ డాట్. సో రెడ్ డాట్ అంటే ఏం లేదు బ్రో, మీరు ఎక్కువగా ఇది ఉంటుంది కదా ఏమంటారు, మీరు ఎనిమీని ఫోకస్ చేసినప్పుడు అంటే ఎయిమ్ చేసినప్పుడు వాటి మీద ఒక రెడ్ డాట్ పడుతుంది, ఆ రెడ్ డాట్ పర్సంటేజ్ ఆ రెడ్ డాట్ అంటే అది ఆ రెడ్ డాట్ ఎలా పడాలా అనేది. సో రెడ్ డాట్ ఎలా పెట్టుకుంటే రెడ్ డాట్ పెట్టుకున్నట్లుగానే మీరు ఫస్ట్ అయితే గుర్తుంచుకోండి, ఆ రెడ్ డాట్ పెట్టుకున్నట్లుగానే ఇంకా 4x 2x కూడా పెట్టుకోవచ్చు, 2x 4x కూడా పెట్టేసుకోండి అని ఓకేనా. సో అట్లా పెట్టుకుంటే ఈజీగా మీరు 2x 4x కూడా అయితే లైట్గా డ్రాక్స్ చేయడం కానీ షిఫ్ట్ చేయడం కానీ బాగుంటుంది అన్నమాట. సో రెడ్ డాట్ అంటే మీకు అన్ని అంటే మడ్డి పెట్టుకోవాలి బ్రో. ఒకవేళ మీరు స్నైపర్ అయితే 100లో పెట్టుకోండి, ఒకవేళ నార్మల్ హెడ్ షాట్స్ డ్రాగ్ హెడ్ షాట్స్ చేసే వాళ్ళు అయితే 90 to 80 to 95 అయితే పెట్టుకోవాలని ట్రై చేయండి. సో నెక్స్ట్ ఏందో పిచ్చే తగిలింది ఓకే. సో పర్వాలేదు, ఏడబ్ల్యూఎం స్కోప్. సో ఏడబ్ల్యూఎం స్కోప్ అయితే ఎక్కువగా ఏడబ్ల్యూఎం వాడే వాళ్ళకి తెలుస్తుంది, ఆ మధ్య వాడానే ఇప్పుడు వాడట్లేదు. సో కాబట్టి మేబీ ఎక్స్ట్రా ఎక్కువగా మీరు కూడా ఒక 30-30 లోపలే పెట్టుకోండి బ్రో, మీ ర్యామ్ని బట్టి కాకుండా. సో ఏడబ్ల్యూఎం బాగా వాడే వాళ్ళకైతే ఇది తెలుస్తుంది. సో నా అది చెప్పేవరకు అయితే మ్యాక్సిమం 30 పెట్టుకోండి బ్రో, మీ ర్యామ్ని బట్టి కాదు, మీ దగ్గర 30 పెట్టుకోండి. సో బాగుంటుంది. సో 8 జీబీ ర్యామ్ అట్లా ఉన్నవాళ్ళైతే మోర్ దెన్ 16 పెట్టేసుకోండి బ్రో, 16 కానీ 15 కానీ 16 కానీ పెట్టుకోండి. స్నైపర్ ఎక్కువగా వాడేవాళ్ళే ఒక్కర్లే, నేనైతే స్నైపర్ ఎక్కువగా వాడాను కాబట్టి నాకు అంత బాగా తెలియదు, బట్ నేను అప్పుడప్పుడు వాడతా కాబట్టి అట్లా నోటీస్ చేసాను అనమాట ఓకేనా. సో ఓకే అయిపోయింది కదా ఇంకా ఇది మొత్తం. ఓకే నెక్స్ట్ ఇదే కంట్రోల్స్. కంట్రోల్స్ ఎయిం డిఫాల్ట్లో పెట్టేసేయండి. లెఫ్ట్ ఫైర్ బటన్ అయితే స్కోప్ ఓన్లీ పెట్టేసుకోండి. క్విక్ వెపన్ స్విచ్ ఆన్లో పెట్టుకోండి, పక్కా కావాలా. క్విక్ రీలోడ్ ఆన్, ఏబిఎం స్నైపింగ్ ఆన్, ఆన్ వెహికల్స్ ఆన్, 200 ఓకే మీకు ఎలా ఉంటే అలా పెట్టేసుకోండి. బ్యాటరీ పెరాషూట్ ఆన్. గేమ్ టిప్స్ డిఫాల్ట్లో పెట్టేసుకోండి. డ్యామేజ్ ఇండికేటర్ అయితే క్లాసిక్. ఆటో స్విచ్ గన్ అయితే ఆన్ పెట్టుకోండి. విజువల్ ఎఫెక్ట్స్ అయితే డార్క్ కదా, డార్క్ క్లాసిక్, నో బ్లడ్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే హిట్ మార్క్. హిట్ మార్క్ ఎప్పుడు క్లాసిక్లోనే పెట్టుకొని న్యూలో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయబాకండి ఓకేనా. న్యూలో అయితే పెట్టుకోబాకండి బ్రో, ఎక్కువగా అయితే మీరు క్లాసిక్లో పెట్టుకోవడానికైతేనే ప్రయత్నించండి, న్యూలో పెట్టుకోబాకండి, అది ఎందుకో బాగాలేదంట ఓకే. సో ఇంకేమున్నాయి, ఆటో పికప్ ఉంది. సో ఆటో పికప్ అయితే చాలా ఈజీ బ్రో, అందరైతే అన్నీ ఆన్లోనే పెట్టేసుకుంటారు, తెలిసిందే ఇది, అందరైతే అన్నీ ఆన్లోనే పెట్టేసుకునేది. సో చూడండి ఇక్కడ కూడా వెపన్స్ ఆన్, ఆర్మో బ్రేక్ఫాస్ ఆన్, మెడికిట్స్ ఆన్, అన్నీ ఆన్లో పెట్టేసుకొని లాస్ట్లో ఆటో పికప్ స్పీడ్ మాత్రం డిఫాల్ట్లో పెట్టబాకండి, స్పీడ్లో పెట్టేసేయండి. ఐ మీన్ ఫాస్ట్ అంటే ఎట్లా ఉంటే అట్లా పెట్టేసేయండి. అయితే సౌండ్ ఎఫెక్ట్స్ మీరు ఒకవేళ యూట్యూబర్ అయితే మ్యూజిక్ తగ్గించుకోండి, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ కానీ క్లెయిమ్స్ కానీ పడతాయి. సో అందుకని యూట్యూబర్ కాకుంటే మీ ఇష్టం, మీ విష్ ఎట్లా కానీ ఎట్లా పెట్టుకోండి, ఇంకా నేను అదేమీ లేదు. ఇంకేమన్నా కంట్రోల్స్ కస్టమ్ హబ్ ఇది ఒక్క డబ్బా. ఓ ఫస్ట్ వచ్చి అయితే ఇక్కడ గన్స్ది, గన్స్ కనిపిస్తుంది కదా, ఏది ఇది ఓకే ఏది. సో ఓకే కనిపించింది బట్ ఇది కాబట్టి. సో ఇది ఎలా ఉండాలి అంటే ఎక్కువ హైలోనే పెట్టు, అంటే సైజ్ కొంచెము మ్యాగ్జిమ్ 70-90, 80-795 పెట్టుకోండి బ్రో. సో అప్పుడైతే మీరు ఈజీగా ఏ వెపన్ తీసినా ఈజీగా స్విచ్ అవ్వడం కంటే ట్రై చేస్తారన్నమాట. సో ట్రాన్స్పరెన్సీ మీ గ్రిప్ని బట్టి పెట్టుకోండి. ఒకవేళ మీకు మీ సెన్సిటివిటీ సెట్టింగ్స్ బాగా అలవాటు అయితే
ఒక 25 to 30 బెడ్ వేసుకోండి. లేదు బ్రో, ఇప్పుడు ఇప్పుడే మా సెన్సిటివిటీ సెట్టింగ్స్ని మేము డెవలప్ చేసుకుంటున్నాము. అంటే ఒక 100 to 80 పెట్టేసుకోండి. నేనైతే 100 పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూసేకి అయితే ఇది స్కోప్ది, ఇది మీ ఇష్టం భయ్యా, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. దీనిలో నేను చెప్పేదంటూ ఏముండదు, బట్ మీకు కొంచెం ఈజీగా పెట్టేసుకోండి. నెక్స్ట్ జంప్ బటన్, జంప్ బటన్ అయితే మీకు ఎక్కడైతే ఎక్కువ మీ చేతులు ఎక్కడైతే ఎక్కువగా టచింగ్ అవుతాయో అక్కడైతే ఎక్కువగా జంప్ బటన్ పెట్టుకోవడం ట్రై చేయండి. సో ఓకేనా? సో కొంచెం హై, ఎక్కువ సైజ్ కొంచెం ఒక ఎక్కువ పెట్టుకునే ఒక 70 అట్లా పెట్టుకుంటే అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే బుల్లెట్స్ది, బుల్లెట్స్ది మీ ఇష్టం భయ్యా, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ జంప్ ఏమంటారు, ఇదే కూర్చునేది, కూర్చునేది ట్రాన్స్పరెన్సీ అయితే కొంచెం తక్కువ పెట్టుకోండి బ్రో. ఓకేనా? సో ఎక్కువ కొంచెం సైజ్ ఎక్కువ పెట్టుకొని ట్రాన్స్పరెన్సీ తక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి. డిజైలాగ్ది ఇది మీ ఇష్టం బ్రో, మీకు ఎట్లా కనిపించే మీ ఇష్టం, నాదేం లేదు దీనిలో మాత్రం. ఓకేనా? సో నెక్స్ట్ ఇది, ఇదైతే ఎక్కువగా ట్రాన్స్పరెన్సీ ఎంతలో పెట్టుకుందో తెలియదు కానీ సైజ్ అయితే మోర్ దెన్ ఒక 100 లోపలే పెట్టేసుకోండి బ్రో. ఎందుకంటే గ్లూ వాల్స్ వేయాలి కాబట్టి, గ్లూ వాల్స్ అయితే మీకు బాగా కనిపించాలి కాబట్టి. సో మోర్ దెన్ ఒక 85 to 100 పెట్టేసుకోండి, నాదైతే సజెషన్ ఇదే అన్నమాట. సో ట్రాన్స్పరెన్సీ అంటారా, మీ యొక్క గేమింగ్ ఎఫెక్ట్ని బట్టి ఉంటుంది అన్నమాట, దానికి మనం అయితే ఏం చేయలేము. మీ గేమింగ్ని బట్టి ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. ఓకేనా బ్రో? ఐ మీన్ ఓకేనా గైస్? ఓకే ఓకే, దీనైతే ఒక్క నిమిషము పైకి అయితే అంట రావట్లేదు. సరే, దాని బదులు ఒక్క నిమిషం పక్కన పెడదామా? సరే బ్రో, ఒకసారి దీన్ని ఇద్దామా వద్దా? ఇంకేమున్నాయి, ఆ జాయిస్టిక్ ఉంది, జాయిస్టిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఓకే గైస్, జాయిస్టిక్ సరికైతే ఇది మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, బట్ నేను చెప్పేది ఏంటంటే సైజ్ తక్కువ పెట్టుకోండి, ట్రాన్స్పరెన్సీ కొంచెం సైజు ట్రాన్స్పరెన్సీ ఈక్వల్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సైజు మోర్ దెన్ అందరూ ఒక 50 లోపలే పెట్టేసుకోండి. సో అప్పుడే మీకైతే కొంచెం ఉంటుంది అన్నమాట. సో ఓకేనా? సార్ మెడికిటీ కొంచెం హైలో పెట్టుకోవడానికి ట్రై చేయండి సైజ్ అనేది. సో రన్నింగ్ బటన్ బాగానే పెట్టుకోండి, మీ ఇష్టం బ్రో. ఇంకా మిగతా అన్నీ ఇంకా మీ ఇష్టం, అంటే మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అట్లా పెట్టేసుకోండి బ్రో. మాకు లేదు బ్రో, ఇట్లానే కంఫర్టబుల్గా ఉందంటే మీ ఇష్టం బ్రో. ఓకేనా? ఇందులో ఏమి ఏమంటారు, ఇబ్బంది పెట్టేదంటూ ఏముండదు, మీ ఇష్టం బ్రో. ఇందులో అయితే కస్టమైజ్ పోయి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. జస్ట్ మా టిప్స్ అనేది మేము చెప్తున్నామంటే బ్రో, నేను ఇట్లా పెట్టుకోవచ్చు అనే టిప్స్ చెప్తున్నామంటే. సో రన్నింగ్ బటన్ అయితే ఆల్వేస్ ఎక్కువగా దూరంగా పెట్టుకోనగా ట్రై చేయండి, బాగుండేటట్టు. ఓకేనా? సో ఓకేనా బ్రో? యా ఓకే. లెఫ్ట్ బటన్ అయితే ఎప్పుడు కొంచెం సర్ఫ్ బోర్డ్ కింద, సర్ఫ్ బోర్డ్ పైన పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? సో మీకైతే అలాంటప్పుడు అయితే కొంచెం ఎక్కువగా యూజింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా మొత్తం అయితే మనం చూసినట్టే ఉన్నాం బ్రో. ఇంకా లాస్ట్లో ఇది ఒకటే మిగిలింది, హెచ్పి డిఫాల్టర్. సో హెచ్పి డిఫాల్టర్ అనేది అయితే ఎక్కువ పెట్టేసుకోబాకండి, ఎక్కువ అంటే హైయెస్ట్ సైజ్ అయితే పెట్టేసుకోబాకండి. పెట్టుకున్నారంటే మళ్ళీ మనకే ఒకసారి పిచ్చెక్కిద్ది అనమాట గేమ్లో. సో కాబట్టి పక్కాగా కొంచెం సైజ్ అయితే తగ్గించండి. మ్యాక్సిమం నేను చెప్పేంత వరకు ఒక 50 to 65 పెట్టేసుకోండి బ్రో. అప్పుడైతే మీ అప్పుడు అప్పుడే బాగుంటుంది అనమాట. 50 to 65 పెట్టుకుంటే చూడ్డానికి బాగుంటుంది, ఇంకా మీ ఒక హెచ్పి రికగ్నైజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అయితే మొత్తం మీద నేను చెప్పాలనుకున్నది అయితే ఇంతే భయ్యా. సో అయితే ఐ థింక్ మీకైతే ఈ వీడియోలో నా ప్రతి అయితే బాగా అంటే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నా. సో ఓకే, ప్లేయర్ స్కిల్ ఇది మీ ఇష్టం బ్రో, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకోండి ప్రతి ఒక్కరు అయితే. సో ఐ థింక్ బ్రో గైస్ అయితే మీకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నా. సో ఇవన్నమాట నా సెట్టింగ్స్ అయితే, నా సెట్టింగ్స్ సెట్టింగ్స్ అయితే. సో చూసారు కదా గాయస్, నా సెలిబ్రిటీస్ అయితే ఇవేనమాట. సో నేను మీకు ఇచ్చే టిప్స్ కూడా అయితే ఇందులో ఇచ్చేసాను. సో మన నెక్స్ట్ వీడియోస్లకి అయితే డ్రాగ్ హెడ్ షాట్స్ ఎలా వేయాలనేది అయితే ఒక వీడియో, అది కూడా M500తో డిజెట్టిగెల్తో. ఓకేనా? సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియోకి నేను మ్యాక్సిమం ఒక 20 likes టార్గెట్ ఇస్తున్నా. సో చూద్దాం బ్రో, అందరూ లైక్స్ అయితే ఫాస్ట్గా చేసేయండి, ఇంకా నా వీడియో చూసి లైక్స్ చేయకుండా ఉన్న వాళ్ళు కూడా. సో వీడియో అయితే ఇంతే గాయ్. సో ఐ థింక్ మీకైతే ఈ వీడియో చాలా అంటే చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాం. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఏమైనా కొత్తగా ఫ్రీ ఫైర్లో వస్తే వాళ్ళకు కూడా అయితే ఒక్కసారి పక్కన షేర్ బటన్ మీద అయితే క్లిక్ చేసేసి
వాళ్ళకు కూడా అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. సో వీడియో అయితే ఇంకా ఇంతే గైస్. సో నెక్స్ట్ వీడియోకి వద్దాం. సో వండర్ దెన్ గుడ్ బై, సి యూ, రా, బాబాయ్ గైస్, బాబాయ్ బాబాయ్. సో ప్రతి ఒక్కరికి బాయ్ గైస్, పేరు పేరున బాయ్ బాయ్ అన్నా.